శ్రీమాత్రే నమః. నమస్కారం. క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా. మనం ఉగాది గురించి కూడా గత కొన్ని ఎపిసోడ్లో తెలుసుకున్నాం. ఉగాది అంటే ఏంటి, ఏం చేయాలి, ఆ రోజు చేయవలసినవన్నీ కూడా చెప్పాం. ఈ సంవత్సరం, ఈ క్రోధినామ సంవత్సరం ద్వాదశ రాశి ఫలితాలన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నాం. ఈసారి మనం చెప్పబోయే రాశి ఫలితాలు ఒక సంవత్సర కాలానికి ఎలా ఉంటుందో ప్రతి రాశికి ఏ సబ్జెక్ట్ వాళ్ళకి ఆ సబ్జెక్ట్ వైజ్గా చెప్పుకుంటూ వచ్చామన్నమాట. కాస్త ఓపికతో వినండి, 1 ఇయర్ది కాబట్టి కొంచెం ఓపికగా శ్రద్ధాభక్తులతో వినండి, స్కిప్ చేయకండి. చెప్తున్నటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి 1 ఇయర్ ప్రిడిక్షన్లో మా ఛానల్ చూస్తున్న ప్రతి ప్రేక్షక మిత్రులకి పేరు పేరున మీరందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఇప్పటివరకు చాలామంది మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు, కాస్త పక్కన చూస్తూ ఉండగా మీ చేతితో ఆ సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి, ఆ పక్కన ఉన్న గంట బటన్ కూడా కొట్టేసండి. అన్నీ మా ప్రోగ్రాంలో అన్నీ మీకు వచ్చేస్తాయి. మీకు ఈ యొక్క రాశి ఫలితం నచ్చింది కదా, మరి నచ్చినప్పుడు మనం ఏం చేయాలి, సోషల్గా ఇంకొక 10 మందికి వేయడం. దీని అలాగే ఇన్స్టాలో కానీ, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ షేర్ చేయండి. రైట్, మరి జాతకం. ఎందుకు ఈ జాతకం తెలుసుకోవాలి, గోచార గ్రహస్థితులు అన్నింటిని దృష్టిలో పెట్టుకొని, అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని మేము జాతకం చెప్పడం జరుగుతుంది. జాతకం పడుతున్న వర్షానికి గొడుగే కానీ జాతకం జీవితం కాదు. నేను ప్రతి నెల కూడా చెప్తుంటాను, ఇప్పుడు యొక్క సంవత్సర జాతకం కూడా చెప్తున్నాను. జాతకం ఎంత నమ్మాలో అంత నమ్మండి. మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో మీరు చేస్తున్న వృత్తిని గట్టిగా నమ్మండి, మీ యొక్క కులదైవాన్ని నమ్మండి, తప్పకుండా మీరు బాగా ఉంటారు. ఓకే, ఎవరెవరు తెలుసుకోవాలి, 21 సంవత్సరాలలోపు ఉన్న విద్యార్థులు, అది స్త్రీ పురుషులు ఎవరైనా జాతకం అడగకండి, చెప్పము. తర్వాత 60 సంవత్సరాల పై చిలుకు వాళ్ళు అసలే అడగకండి, ఎందుకంటే మీరు గొప్ప వాళ్ళు, 60 వసంతాలు చూసుంటారు, మీకు అన్నీ తెలుసు కాబట్టి మీరు కూడా జాతకం తెలుసుకోవడం అవసరం లేదు, సాక్షాత్ మీరందరూ దైవ సమానులే. తర్వాత ఇల్లీగల్ అఫైర్స్ గురించి దయచేసి అడగకండి. గురుగారు మాకు చాలా అప్పులు ఉన్నాయండి, జాతకం చెప్పుకుంటే అప్పులు తీరదు, వ్యాపారమో ఉద్యోగమో చేస్తే అప్పులు తీరుతుంది. మీరు అప్పులు తీసుకున్న వారి దగ్గర తిరిగి ఇచ్చే శక్తి ఉంటే అప్పు చేయండి, లేదా అప్పులు తీయకండి. అలా జాతకంలో అప్పులు తీరదు, జాతకం చూసుకుంటే కష్టపడాలి, జాతకం చెప్పించి మన దారిని కల్పించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. రైట్, ఇప్పుడు మనం ఎవరెవరు ఎలా ఎలా తెలుసుకుందాం అనేది మాత్రమే మనం పెట్టుకుంటాం. జ్యోతిషాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, మీరు విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3 పాదాలకి 4 పాదాలకి జన్మించిన మీరు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ క్రోధినామ సంవత్సరం అంతా మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే, ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5 ఉంది. గ్రహస్థితిని చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి మే 1వ తారీఖు నుండి సంవత్సరం చివరి వరకు కూడా గురువు కళత్ర స్థానంలో తామరమూర్తిగా ఉంటున్నారు. గురుడు బ్రహ్మాండమైన యోగాన్ని ఇస్తున్నాడు, ఎటువంటి తిరుగు ఉండదు. అసలు కాకపోతే శనైశ్వరుడు సంవత్సరం అంతా కూడా చతుర్థ స్థానంలో అర్ధాష్టమ స్థానంలో సూర్ణమూర్తిగా ఉంటున్నాడు. అర్ధాష్టమ శని ప్రభావం ఉంటుంది, ఏదైనా సరే మిశ్రమ ఫలితాలను కలుగజేస్తాడు. రాహుకేతువులు సంవత్సరం ప్రారంభం నుండి చివరి వరకు కూడా పంచమ ఏకాదశ స్థానంలో తామ్రమూర్తిగా సంచరిస్తున్నాడు. ఈ సంవత్సరంలో గురుబలం బాగుండడం కారణం చేత చాలా రకాలైనటువంటి పరిస్థితుల నుంచి మంచి స్థాయికి వెళ్తారు. వివాహం కాని వారికి అద్భుతమైన వివాహం జరుగుతుందండి, ప్రేమ వివాహం వారికి కలిసి వస్తుంది, నూతన వ్యాపారం చేసే వాళ్ళకి కలిసి వస్తుంది, ఉద్యోగస్తులకి ప్రమోషన్ దొరుకుతుంది. ఎందుకంటే ఏం కావాలి, నవంబర్ చివరి నుంచి డిసెంబర్ మాసం 15వ తేదీ వరకు కొంచెం బుధుడు వక్రబుద్ధి పొందే సమయంలో ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం మీరు రుణాలు తీర్చడానికి చాలా ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు. ఈర్ష, ద్వేషం, అసూయ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు చాలా ఉన్నాయి. సొంత వారిని కూడా నమ్మకండి, సుమా బాగా గుర్తుపెట్టుకోండి. ఈ సంవత్సరం అంతా అతి జాగ్రత్తగా వ్యవహరించండి, ఎందుకంటే ఈ సంవత్సరం ముఖ్యంగా వెన్నుపోటుపై ఉంటుంది. మీరు ఎంత చక్కగా మాట్లాడినా వెనకాల చెడుగా మాట్లాడేవారు అధికమైపోయారు. డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం పట్ల శస్త్రచికిత్స అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ప్రయాణాల విషయంలో అతి జాగ్రత్తగా ఉండాలి. వాహనం నడుపుతూ ఫోన్ మాట్లాడడం ఇవన్నీ చేస్తే యాక్సిడెంట్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి, హాస్పిటల్ పాలయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతుంది. కాబట్టి దూర ప్రయాణం చేసినప్పుడు ఒంట్లో భయం పెట్టుకొని ప్రయాణం చేయండి. కుటుంబంలో అతి జాగ్రత్తగా వహించాలి, ఎందుకంటే కుటుంబ సభ్యుల గొడవలు, తగాదాల మనస్పర్ధలు ఎక్కువ కనబడుతున్నాయి. ఉద్యోగ పరంగా మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి, ఉద్యోగం చేస్తున్న చోట అద్భుతంగా ఉంటారు, పై అధికారుల నుంచి ప్రశంసలు, అవార్డ్స్. స్త్రీ పురుషులిద్దరికీ కూడాను నూతనంగా ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది ఒక మంచి సమయము. మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి ఆఫర్ లెటర్ ఇస్తారు, 100% గెట్ రెడీ, అద్భుతం జరగబోతుంది. ఈ సమయంలో కంగారు మాత్రం పడకండి, ఓర్పుగా ఉండండి, మళ్ళీ ప్రయత్నం చేయండి. వీసా ప్రయత్నం చేసేటప్పుడు ఇబ్బంది వస్తే కానీ వస్తుంది, పట్టుదలతో ప్రయత్నం చేయండి. మీకు మంచి మంచి ఉద్యోగాలు వస్తున్నాయి, విదేశాల్లో ఉన్న వాళ్ళకి కూడా సడన్గా ఉద్యోగం పోవడం, మళ్ళీ సడన్గా ఉద్యోగం రావడం, మళ్ళీ ఉద్యోగం రాదేమో భయపడుతూ ఉండడం, మళ్ళీ వచ్చేయడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. కొంచెం టెన్షన్ వాతావరణాలు క్రియేట్ అవుతుంది. ఆధ్యాత్మికత ఉండడం అవసరము. జాతకాలు మీ యొక్క సద్గురుని సంప్రదించి చూసుకోండి, పరిహారాలు చేసుకోండి. ఆర్థికంగా విపరీతంగా ఖర్చులు అయ్యే అవకాశం, అది కూడా శుభ ఖర్చులు, ఇల్లు కట్టుకోవడము, పిల్లలకి పెళ్ళిళ్ళు చేయడము, పిల్లల్ని విదేశాలకు పంపడంలో ఖర్చు, వ్యాపారం ఎక్స్పాన్షన్ కోసము, ఇవన్నీ కూడా చాలా జరిగే అవకాశాలు ఉన్నాయి. మీకు వివాహం కాకపోతే మీకు వివాహాల అవకాశాలు ఉన్నాయి, మీ సంతానానికి వివాహం కాకపోతే ఇంట్లో శుభకార్యాలు ఉన్నాయి. కానీ 90% అనుకూలంగా ఉంది, ఒక 10% తక్కువ ఉన్నప్పుడు జాగ్రత్త పడాలి. ఆరోగ్యపరంగా, నరదృష్టి పరంగా, ఆర్థిక పరంగా పనులు ఆలస్యంగా జరగడం, దీర్ఘకాలంగా ఇలాంటి ప్రభావాలు కొంచెం ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ కులదైవాన్ని ప్రార్థన చేయండి, ఇంటి దైవాన్ని ప్రార్థన చేయండి, నవగ్రహ ప్రదక్షిణ చేయండి, హనుమాన్ చాలీస ప్రార్థన చేయండి, తీర్థయాత్రలు చేయండి. మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు దేవాలయానికి వెలిగించండి. 9 మీ యొక్క లక్కీ నెంబర్, గ్రీన్ కలర్ మీకు చాలా కలిసి వస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు మీకు అనుకూలము. ఇంకనూ సకల దోషాలు తొలగడానికి మీ యొక్క వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. మీ యొక్క జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుని సంప్రదించి మీ సంపూర్ణ జాతకం తెలుసుకొని పరిహారాలు చేసుకోండి. మా ద్వారా తెలుసుకోవాలనుకుంటే కింద నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. ఈ ద్వాదశ రాశి ఫలితాలన్నింటినీ చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులారా, మీరందరూ కూడాను ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థిస్తున్నాము. మీరు తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం, అయ్యప్ప స్వామి వారి 18 అవతారాల దేవాలయాన్ని దర్శించుకోగలరు. తిరుపతి రైల్వే స్టేషన్ నుండి, బస్టాండ్ నుండి 3 కిలోమీటర్ దూరంలో కపిల తీర్థానికి దగ్గరలో జీవకోన అనే ప్రాంతంలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమణి గురుస్వామి గారు నిర్మించి సమాజానికి అంకితం ఇచ్చున్నారు. ఈ దేవాలయంలో అడుగు పెట్టాలంటే రాత రాసి ఉంటేనే అడుగు పెట్టగలరు, అంత అద్భుతమైనటువంటి దేవాలయం. రండి, దర్శించుకోండి, అనుగ్రహం పొందండి. విజయోస్తు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురుస్వామి శరణమయ్యప్ప.